వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. మొదట్లో చిన్నా చితకా వేషాలు వేసిన, ఆ తర్వాత తిరుగులేని స్టార్డన్ సొంతం చేసుకున్న శర్వానంద్ ఇప్పుడున్న ఇప్పటి వరకు యువ హీరోల్లో సక్సెస్ రేట్ చూస్తే శర్వానంద్ ఓ మెట్టు పైనే ఉన్నాడు. అందుకే యువ హీరోల్లో ప్రత్యేక స్టైల్ అతనిది. కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే శర్వానంద్ ఒక్కసారి కమిట్ అయితే ఆ మూవీ కోసం సర్వశక్తులు దారపోస్తాడని అంటారు. ఇలాంటి మంచి లక్షణమే ఫిల్మ్ మేకర్స్ లో ఇతనికి పేరు తెచ్చేలా చేసింది. అంతేకాదు, తెలుగు స్పష్టంగా పలకడంలో ఈ యువ హీరో ముందు వరుసలో ఉంటాడని సినీ క్రిటిక్స్ 100కి 100 మార్కులు వేస్తారు. సినిమాల్లో విజయం సాధించడానికి అతడు ఎన్నో సంవత్సరాలుగా పడిన శ్రమ చాలా ఉంది. అనుకున్నది సాధించే వరకు విశ్రమించని శర్వానంద్ 1984 మార్చి 10 విజయవాడలో తాతయ్య ఇంట జన్మించాడు. ఆ తర్వాత శర్వా ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు రానా, రామ్ చరణ్ తదితరులు శర్వా క్లాస్మేట్స్. ఇప్పటికీ వీళ్ళందరి మధ్య మంచి స్నేహం ఉంది. నిజానికి స్కూల్కి వెళ్ళటం అంటే శర్వానంద్ కి నరకంలోకి వెళ్ళినట్లు ఉండేదట. అందుకే స్కూల్ బస్సులో నుంచి దూకేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. సినిమా మారితే చాలు, దగ్గరలోని ఆనంద్ థియేటర్ లో ప్రత్యక్షం అయ్యేవాడు. ఇక స్కూల్లో లేకుంటే సినిమా హాల్లోనే ఉన్నట్టే లెక్క. ఇతని తండ్రి ఎంవీఆర్ ప్రసాదరావు బిజినెస్ మ్యాన్, తల్లి వసుంధరాదేవి హౌస్ వైఫ్. ఇంట్లో వ్యాపార సంబంధ విషయాలు చర్చకు వచ్చినప్పటికీ శర్వానంద్ మనసు మాత్రం సినిమాల మీదే ఉండేది. డిగ్రీలో ఉండగా జూబ్లీహిల్స్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడేందుకు వెళ్లే శర్వానంద్ సినిమాలో ఛాన్స్ కోసం తెగ ప్రయత్నం చేసేవాడు. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్తో అక్కడే పరిచయం ఏర్పడటంతో అతని సలహా మేరకు శర్వానంద్ ముంబై వెళ్లి నమితా కిషోర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు. ఎన్నో ఆశలతో హైదరాబాద్ తిరిగొచ్చిన అతనికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. అయితే వైజాగ్ సత్యానంద్ దగ్గర శిక్షణ పొందితే ఛాన్సులు వస్తాయన్న సెంటిమెంట్తో అక్కడికి వెళ్లాక అనుకున్నట్టే కొత్త నటీనటుల కోసం అక్కడ ఆడిషన్స్ నిర్వహించగా శర్వానంద్ సెలెక్ట్ అయ్యాడు. ఆ విధంగా 19 వయసులోనే 5వ తారీఖు అనే చిత్రంలో నటించిన, అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదన్నట్లు ఫేడ్ అయిపోయింది. ఇక చిన్నా చితకా పాత్రలతో సైతం నటించడంతో శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మి, రాజు మహారాజు వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు. నిజానికి వీటికన్నా ముందే యువసేన మూవీలో 4 హీరోలలో ఒకటిగా నటించాడు. వెన్నెల మూవీలో సైకో పాత్రలో అందరినీ మెప్పించాడు. ఇక గమ్య మూవీతో దశ తిరిగింది. అక్కడ నుంచి ఈ యువ హీరోపై నిర్మాతల దృష్టి పడింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందే యుఎస్ వెళ్ళిపోయిన శర్వానంద్ ఆ సినిమా ఆడకపోతే ఇండియా తిరిగి రాకూడదని అనుకున్నాడు. అయితే ఈ మూవీ హిట్ అవ్వడంతో తిరిగి వచ్చి ప్రస్థానం, జర్నీ, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా లాంటి చిత్రాలు అతని కెరియర్ ని టాప్ రేంజ్ కి తీసుకెళ్లాయి. 2017 వచ్చిన శతమానం భవతి మూవీతో శర్వానంద్ స్టామినా తెలిసి వచ్చింది. మహానటుడు మూవీతో మరో మెట్టెక్కిన శర్వా ప్రస్తుతం విరాట్ పర్వం అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోయిన్స్ తో మర్యాదగా మసులుకుంటూ ఏ ఒక్క వివాదంలో లేడని చెప్పవచ్చు. అందుకే రూమర్స్, ఎఫైర్స్ లేవు. షూటింగ్ అయితే చాలు, నేరుగా ఇంటికి తప్ప పబ్బులు, షికార్లు ఉండవు. ఇక శర్వా సోదరునికి హీరో రామ్ సోదరినిచ్చి పెళ్లి చేయటం వలన రామ్ తో బంధుత్వం ఉంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలిని శర్వానంద్ పెళ్లాడబోతున్నట్లు టాక్ వచ్చినప్పటికీ అందులో వాస్తవం లేదని తెలిపోయింది. చూసారుగా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.